స్టూడియో సెక్టర్ లో కూడా విజయకృష్ణ గ్రీన్ స్టూడియో స్థాపించాం. విజయకృష్ణ మూవీస్ మళ్ళీ పునర్నిర్మాణం చేశాం. సరే, ఫిల్మ్ చేంబర్ లో గానీ మాలో గానీ ఏ సెక్టర్ లో గానీ ఫైనల్ గా నిర్మాత బాగుండాలి. నిర్మాత బాగుంటే అందరూ బాగుంటారు. నిర్మాతలతో పాటు ఆర్టిస్టులు, కార్మికులు అందరూ కలిసి ఒక ఫ్యామిలీగా ఉంటేనే ఇవాళ తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచ ఖ్యాతి చెందింది. భారతదేశంలో ముందంజలో ఉన్నాం మనం. ఈ సమయంలో ఎవరు మన ఎన్నుకోవాలంటే మనకు అందుబాటులో ఉన్నవాళ్ళు, కలుపుకొని నిర్ణయాలు తీసుకునేవాళ్ళు మనకు కావాలి. చాలా మంది సీనియర్స్ ఉన్నారు ఫిల్మ్ చేంబర్ లో, కాబట్టి నేను బెస్ట్ మ్యాన్ మా ఓటింగ్ మేము చేసాం. వి ఆల్వేస్ విష్ దట్ బెస్ట్ మ్యాన్ విన్. రేపు ఇండస్ట్రీ నేను వాళ్ళ ఓటర్ గా మాత్రం ఓటేసి వస్తున్నాను. ఫ్యూచర్ లో ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా నా వర్క్ నేను ఎప్పుడైనా కూడా యాజ్ ఓటర్ గా ఫిల్మ్ చేంబర్ లో కూడా నా ఓట్ నిర్వర్తిస్తాను. ఎటువంటి సమస్య ఉన్నా నా వంతుగా ఇండస్ట్రీ బిడ్డగా నేను ఎప్పుడు కూడా ముందుంటాను. అదే ఇది నాకు ఫిల్మ్ చేంబర్ ఎన్నికలు అనేది కొత్త. మా అంటే నాకు ఒడ్డిన పెట్టి ఫిల్మ్ చేంబర్ ఎన్నికలు అంటే బహుశా కొంతమంది అవుట్ స్టేషన్ ఉండుండొచ్చు, కొంతమంది షూటింగ్ లో అక్కడక్కడ ఉండుండొచ్చు, నాకు తెలియదు ఏం జరుగుతుందో నాకు తెలియదు. కాబట్టి నేను దాని గురించి కమెంట్ చేయదలచు కదా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవాళ కోలాహలంగా ఉంది. బాగా మంచి వాళ్ళు గెలవాలి, అందుబాటులో ఉండాలి, కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఈ మూడే పాయింట్స్. కాస్త అసెంబ్లీ సినీ పరిశ్రమ సంబంధించి ఏ ఎన్నికలైనా అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో సమానంగానే ఉంటుంది. ఎందుకంటే మెంబర్షిప్ మాకు ఎంతమంది ఉన్నా కూడా గ్లామర్ బేస్డ్ ఇండస్ట్రీ కాబట్టి అందరూ కూడా మీడియా ఫోకస్ దీని మీద ఉంటుంది. కాబట్టి మనం కూడా అందుకనే బాధ్యత గల వ్యక్తుల్ని ఎన్నుకోవాలి. ఇవాళ ఖచ్చితంగా ఇది ఒక కీలకమైన అంశం ఇవాళ సినీ పరిశ్రమలో. కాబట్టి అందరూ ద బెస్ట్ పీపుల్ విన్ చేయాలి, అందరికీ అందుబాటులో ఉండాలని కలుసుకుంటూ ముందుకెళ్ళే ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఎనీథింగ్ ఏదైనా డెమోక్రసీ అన్ని ఎలక్షన్స్ అనేది ఇట్ ఇస్ ఎ ప్రాసెస్. ఇది అయిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఇండస్ట్రీ బాగుండాలి. నేను ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను, 50 ఏళ్ళు అయింది యాక్టర్ గా వచ్చి. మాలో ఎన్నో ఎలక్షన్స్ చూసాం మేము, అన్నిట్లో గెలుచుకుంటూ వచ్చాం. ఇంతవరకు గెలుచుకునే కలుపుకోవడానికి ప్రయత్నించాం. కాబట్టి ఇక్కడ కూడా అదే జరగాలి. మా ఎలక్షన్ వచ్చినాయి దాంట్లో మాలో నేను 6 ఏళ్ళు సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, ప్రెసిడెంట్ గా గెలవడంతో పాటు నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంట్ కూడా గెలిపించుకున్నాను. అదేంటంటే మా మెంబర్స్ యొక్క గ్రేట్నెస్ అది. నేను చెప్పింది నమ్మారు వాళ్ళు, గెలిపించుకున్నాం. ఇవాళ కూడా ఫస్ట్ టైం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో నేను ఏదైతే కలగన్నానో అప్పట్లో నా అజెండాలో పెట్టానో ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని అసోసియేషన్స్ ఇంక్లూడింగ్ మలయాళం, కన్నడ, బాంబేతో సహా కలపడం జరిగింది. ఇది హైలైట్, ఇది హైలైట్ ఇది. కాబట్టి ఇది ఇదేంటంటే రేపు సెంట్రల్ గవర్నమెంట్ తో మనం ఏమన్నా పోరాడాలన్నా ఏమన్నా చేయాలన్నా ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ అని మాకు నేను భావిస్తున్నాను. రెండోది ఏంటంటే నేను ఏదైతే మెడికల్ అండ్ సర్వీస్ సెక్టర్ తీసుకున్నానో దాన్ని కూడా కార్పొరేట్ కాన్సెప్ట్ కలిపి బ్రహ్మాండమైనటువంటి ఇవి జరుగుతున్నాయి. మిగతా ఇన్సూరెన్సెస్ అన్ని జరుగుతున్నాయి. వెరీ హ్యాపీ టాప్, వెరీ లేకుండా ప్రస్తుత ప్రెసిడెంట్ అన్నారు ఎక్కడైనా కూడా ఏ సొసైటీ ఏదైనా కూడా వీలైనంత వరకు యునానిమస్ గానే జరగాలండి. లాస్ట్ టైమ్ ఎన్నికల్ అనేది భారీగా 2 సార్లు జరిగింది. నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానీ నెక్స్ట్ కానీ ఇప్పుడు అది డైవర్ట్ అవుతుంది. ఖచ్చితంగా నేను ఈ సంవత్సరం వీలైనంత వరకు అందరు కలిసికట్టుగా యునానిమస్ చేయాలని ప్రయత్నిస్తాను. అది మా ప్రెసిడెంట్ చెప్పాలి. అది ఆల్రెడీ వర్కింగ్ లో ఉంది, ఆల్రెడీ రెజల్యూషన్ పాస్ అయింది. జనరల్ బాడీలో రెజల్యూషన్ పాస్ అయింది, రెజల్యూషన్ పాస్ అయింది. దాని గురించి మా ప్రెసిడెంట్ చెప్తే బాగుంటుంది. నాకంటే నేను ఆర్గనైజేషన్ లో పనిచేశాను. నౌ ఐ హావ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ టు వర్క్ విత్ అండ్ ఇప్పుడు ఈ ఫిలిం చేంబర్ లో ఐఎమ్ స్టిల్ ఎల్బోర్డ్. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ కమింగ్ అండ్ ఓటింగ్. చాలా పెద్దవాళ్ళు ఉన్నారు దీంట్లో, పనిచేసే వాళ్ళు ఉన్నారు, బాధ్యత గల వాళ్ళు ఉన్నారు. కాబట్టి
ఐ విల్ ఆల్వేస్ దీనికి ఓటింగ్ ఎప్పుడు నా బాధ్యతగా నేను వచ్చి ఓటేసి పెడతాను. ఎటువంటి సమస్య వచ్చినా నా గళాన్ని ఎప్పుడైనా కూడా ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా నేను తెలంగాణ ఐ డోంట్ వాంట్ కమెంట్ ఆన్ ఆల్రెడీ సినిమా వాళ్ళకి ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఏంటి అంత కలిస్తేనే థ్యాంక్ యూ. Thank you.